హాయ్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ అకాడమీ. డిప్లొమాకి సంబంధించి మెకానికల్ స్టూడెంట్స్ ఫస్ట్ ఇయర్కి ఇంజనీరింగ్ మెకానిక్ సంబంధించిన ప్రీవియస్ వీడియో మనం ఒకసారి ఇంతకుముందు అప్లోడ్ చేసిన వీడియోలో మీకు క్వశ్చన్ పేపర్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇంజనీరింగ్ మెకానిక్స్ ఇది కంప్లీట్గా మెకానికల్ స్టూడెంట్స్ సంబంధించిన, డిప్లొమా మెకానికల్ సంబంధించిన క్వశ్చన్. సో ఆ క్వశ్చన్ పేపర్లో మనము ఇంతకుముందు మనము ఏం చేసాం, ప్రాబ్లమ్ రిజల్ట్ ఏం ప్రాబ్లమ్ చేసాం, ఇప్పుడు ప్రజెంట్ సెంట్రాయిడ్ ప్రాబ్లమ్ చేద్దాం. ఎందుకంటే మనకి ఎగ్జామ్లో 100% 99% కాదు 100% వచ్చే మోడల్ కాబట్టి దీన్ని ఒకసారి అయితే క్లియర్ కట్గా చూద్దాం. సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చనే తీసుకున్నాను మీకు అర్థమైన దానికోసము. ఇప్పుడు దీని యొక్క సెంట్రాయిడ్ అనుకోవాలి. సెంట్రాయిడ్ అనుకోవాలంటే మనకి ఇక్కడ కాంపౌండ్ సెక్షన్ ఇచ్చినాడు. అంటే కాంపౌండ్ సెక్షన్ అంటే రెగ్యులర్ సెక్షన్స్ అంటే ఇంకా రెక్టాంగిల్ కావచ్చు, స్క్వేర్ కావచ్చు, ట్రయాంగిల్ కావచ్చు, సర్కిల్ కావచ్చు. ఇలా కాకుండా రెండు మూడు సెక్షన్లు కలిపిస్తే దాన్ని మనం ఏమంటామంటే ఇంటిగ్రేటెడ్ అంటాం, లేకపోతే కంబైండ్ సెక్షన్ అంటాం. సో ఎప్పుడైతే మనకు కంబైండ్ సెక్షన్ ఇచ్చినాడో, సో దీన్ని మనం డివైడ్ చేసుకోవాలి. ఎలా డివైడ్ చేసుకోవాలా, ఇలా డివైడ్ చేసుకోవాలి. ఎందుకు ఇలానే డివైడ్ చేయాలా అంటే ఇంకా ఈ షేప్స్లోనే మనకి ఇది డివైడ్ కావాలి, అది రూల్. సో కాబట్టి ఇక్కడ రెక్టాంగిల్ ఫామ్ అయింది, ఇక్కడ ట్రయాంగిల్ ఫామ్ అయింది, క్లియర్ కదా. టూ ఫామ్స్ టూ టైప్స్ డివైడ్ చేసుకున్నాను క్వశ్చన్. సరే ఇప్పుడు మనం ఏం చేయాలంటే, జాగ్రత్తగా అంటే ఇప్పుడు మనం దీన్ని గ్రాఫ్లో పెట్టుకోవాలి. ఇలా గ్రాఫ్లో పెట్టాలి, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. చాలామంది మిస్ అవుతారు. ఇలా గ్రాఫ్లో పెట్టిన తర్వాత ఈ బాడీ ఏదైతే ఫస్ట్ మెంబర్ ఉందో, అంటే దీని ఫస్ట్ మెంబర్ అనుకుంటా ఇక్కడ వచ్చి దీని సెంట్రాయిడ్ ఇక్కడ వస్తుంది. అదేవిధంగా దీని సెంట్రాయిడ్ మనం తీసుకుంటే కనుక దీని సెంటర్ ఇక్కడ ఎక్కడ వస్తుంది సెంట్రాయిడ్, ఓకేనా. సో ఫస్ట్ సెక్షన్ సెకండ్ సెక్షన్కి. సో ఇప్పుడు చూడండి, సెంట్రాయిడ్ ఎలా కనుక్కుంటాం మనము యావరేజ్గా, అంటే రెండింటిని కలిపి సెంట్రాయిడ్ ఎలా కనుక్కుంటాం అంటే, టూ సెక్షన్స్ ఉన్నప్పుడు ఫస్ట్ దీని సెంట్రాయిడ్ కనుక్కుందాం. హారిజాంటల్గా ఉండే డిస్టెన్స్ని ఏమంటామంటే దీని ఏమంటామంటే ఎక్స్ వన్ అంటాం. అదేవిధంగా ఈ హైట్ని ఏమంటామంటే వై వన్ అంటాం. అంటే ఈ మెంబర్ యొక్క సెంట్రాయిడ్ యొక్క హారిజాంటల్ డిస్టెన్స్, వర్టికల్ డిస్టెన్స్, అర్థమైంది కదా. అదేవిధంగా సెకండ్ మెంబర్ యొక్క హారిజాంటల్ డిస్టెన్స్ కావాలంటే మనం ఇది మాత్రం చూడకూడదు, ఇక్కడ నుంచి ఇంతవరకు చూడాలా. ఇది ఎక్స్ టూ అంటే, తర్వాత ఇక్కడ నుంచి ఇంత, ఇది వై టూ అంటే. అర్థమైందా కాన్సెప్ట్? అంటే మనం హారిజాంటల్ అంటే ఇంకా ఈ లైన్ నుంచే తీసుకోవాలా, ఆ క్వశ్చన్కి మాత్రమే చూడకూడదు. చాలామంది ఇది మాత్రమే తీసుకుంటారు. సో ఎగ్జామ్లో రాంగ్ రాసే ఛాన్సెస్ ఉంటాయి. అర్థమైంది కదా. సరే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఎక్స్ వన్ టూ వై వన్ వై టూ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఎక్స్ వన్ వాల్యూ చూడండి, ఇది టోటల్ ఎంత ఉంది, సిక్స్ ఉంది. అంటే దీంట్లో హాఫ్ ఎంత ఉంటుంది, త్రీ ఉంటుంది. అదేవిధంగా వై వన్ కనుక్కుందాం. వై వన్ వాల్యూ చూడండి, హైట్ ఎంత ఉంది, ఫోర్ ఉంది. అంటే హాఫ్ ఎంత ఉంటుంది, టూ. ఎందుకు హాఫ్ అంటే రెక్టాంగిల్లో దీంట్లో హాఫ్ ఎక్స్ యాక్సిస్, దీంట్లో హాఫ్ అంటే హైట్లో హాఫ్ వై యాక్సిస్ కదా. సో కాబట్టి ఇట్లా రాసుకున్నాం. నెక్స్ట్ మనకి ఏం కావాలా, ఎక్స్ టూ వాల్యూ కావాలా, వై టూ వాల్యూ కావాలా. ఎక్స్ టూ వాల్యూ అంటే ఏంది, ఈ పాయింట్ ఉంది కదా, ఈ పాయింట్, ఈ డిస్టెన్స్ ఎక్స్ టూ. సరే ఇది మాత్రం ఎంత ఉంటుందంటే, మనం ఒక ట్రయాంగిల్కి ఫార్ములా తీసుకుంటే, సో ట్రయాంగిల్ ఈ విధంగా ఉందనుకోండి. ట్రయాంగిల్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ట్రయాంగిల్ ఇలా ఉండొచ్చు, ఇలా కూడా ఉండొచ్చు. సో ఫార్ములా ఏమంటే ఇంకా ట్రయాంగిల్కి ఫార్ములా హెచ్ బై త్రీ. సో హెచ్ బై త్రీ కాబట్టి ఇలా ఈ ఫామ్లో ఉన్నప్పుడు, అంటే ఈ ఫామ్లో ఉన్నప్పుడు హెచ్ బై త్రీ. సో దీని హైట్ ఎంత, హైట్ ఎంత ఇచ్చినాడు మనకు, హైట్ ఎంతైతే ఇచ్చింటాడో దాంట్లో మనము బై త్రీ చేసుకోవాలి, ఓకేనా. అర్థమైంది కదా. సరే ఇప్పుడు చూడండి, ఇది టోటల్ వాల్యూ ఎంత ఉంటుంది అంటే ఇంకా ఇది మనకి టోటల్ నైన్ ఇచ్చినాడు. సో ఇక్కడ నుంచి ఫస్ట్ సెక్షన్ యొక్క విడ్త్ ఎంత ఉంటుంది, సిక్స్ ఉంటుంది. సెకండ్ సెక్షన్ యొక్క విడ్త్ ఎంత ఉంటుంది అంటే త్రీ ఉంటుంది. ఎలా, సిక్స్ ప్లస్ త్రీ ఈజ్వల్ టు నైన్ కాబట్టి. అర్థమైంది. అంటే ఈ ట్రయాంగిల్ యొక్క హైట్ ఎంత ఉంది, ఈ సైడ్ త్రీ ఉంది, హైట్ అనొచ్చు లేదా విడ్త్ అనొచ్చు. సో ఈ సెంట్రాయిడ్ యొక్క డిస్టెన్స్ ఎంత ఉంటుంది అంటే హెచ్ బై త్రీ కదా, అంటే త్రీ బై త్రీ కదా, అంటే వన్ వస్తుందా ఈ సైడ్. అదేవిధంగా మనం వర్టికల్ లైన్లో చూస్తే కనుక ఈ హైట్ ఎంత ఉంది, ఫోర్ ఉంది. కాబట్టి ఈ సెంట్రాయిడ్ హైట్ ఎంత ఉంటుంది అంటే ఫోర్ బై త్రీ ఉంటుంది. ఇక్కడ త్రీ బై త్రీ, ఇక్కడ ఫోర్ బై త్రీ. ఈ పాయింట్ అర్థమైందా. ఓకే ఇప్పుడు చూడండి, ఎక్స్ వన్ ఎక్స్ టూ వాల్యూ కావాలి. ఎక్స్ టూ అంటే ఈ డిస్టెన్స్, ఫస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి సిక్స్, ఇక్కడ నుంచి ఇక్కడికి వన్, అంటే టోటల్ ఎంత, సెవెన్. వై వన్ వాల్యూ అంటే ఈ హైట్, టోటల్గా ఫోర్ ఉంది కాబట్టి ఫోర్ బై త్రీ, కాబట్టి ఫోర్ బై త్రీని రాసుకుంటాను. క్లియర్. సరే ఇవి రెండు కనుక్కున్న తర్వాత మనం యావరేజ్ ఎక్స్ బార్ కనుక్కోవాలి. అసలు యావరేజ్ ఎక్స్ బార్ ఎందుకు అనుకుంటున్నామంటే కాంపౌండ్ సెక్షన్ ఇచ్చినాడు కాబట్టి రెండింటి కలిపి ఒక యావరేజ్ సెంటర్ పాయింట్ కనుక్కోవాలి. సో ఎక్స్ బార్ సంబంధించిన ఫార్ములా ఏముంది, ఏ వన్ ఎక్స్ వన్ ప్లస్ ఏ టూ ఎక్స్ టూ బై ఏ వన్ ప్లస్ ఏ టూ ఫార్ములా. సో ఏ వన్ వాల్యూ ఎంత అంటే, ఏ వన్ని మనం ఫైండ్అవుట్ చేయాలా. ఏ వన్ అంటే ఏంది, ఫస్ట్ సెక్షన్ యొక్క ఏరియా. అంటే సిక్స్ ఇంటూ ఫోర్ 24 రాయొచ్చా. తర్వాత అదేవిధంగా ఏ టూ అంటే ఈ ట్రయాంగిల్ యొక్క ఏరియా. ట్రయాంగిల్కి ఏరియా ఫార్ములా ఏమైంది, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. అంటే టూ వన్ జా టూ, టూ జా టూ, త్రీ జా సిక్స్. అంటే ఏ టూ వాల్యూ సిక్స్ వచ్చింది. సో ఏ వన్ వాల్యూ ఎంత వచ్చింది మనకు, 24. ఎక్స్ వన్ వాల్యూ త్రీ ప్లస్ ఏ టూ వాల్యూ సిక్స్, ఎక్స్ టూ వాల్యూ సెవెన్ డివైడెడ్ బై ఏ వన్ వాల్యూ 24 ప్లస్ సిక్స్, అంటే డైరెక్ట్ 30 రాస్తాను. క్లియర్. నెక్స్ట్ వైబార్ వాల్యూ కనుక్కోవాలి. వైబార్ ఫార్ములా ఏముంది, ఏ వన్ వై వన్ ప్లస్ ఏ టూ వై టూ బై ఏ వన్ ప్లస్ ఏ టూ. ఏ వన్ వాల్యూ ఎంత ఉంది మనకు, 24. వై వన్ వాల్యూ ఎంత, టూ. వై వన్ వాల్యూ టూ ప్లస్ అదేవిధంగా ఏ టూ వాల్యూ ఎంత ఉంది, సిక్స్. వై టూ వాల్యూ ఎంత ఉంది, ఫోర్ బై త్రీ డివైడెడ్ బై 30 రాయచ్చా, రాయొచ్చు. సో ఇక్కడ కావాలంటే త్రీ వన్ జా త్రీ టూ జా చేయొచ్చు, లేదా మీరు క్యాలిక్యులేటర్ అన్న డైరెక్ట్ చేయొచ్చు, ఓకేనా. నేను కూడా క్యాలిక్యులేట్ చేస్తాను, ట్రై చేయండి ఒకసారి క్యాలిక్యులేటర్. మీరు కూడా
24 ఇంటూ 3 తీస్తే నాకు 72 వచ్చింది, ప్లస్ 6 ఇంటూ 7 అంటే 114 వచ్చింది, డివైడెడ్ బై 30 చేస్తే 3.8 వచ్చింది. ఓకేనా, 3.8 సెంటీమీటర్. మన క్వశ్చన్ అంతా సెంటీమీటర్ ఉంది కాబట్టి మనం కూడా సెంటీమీటర్లో రాయాలి. అదేవిధంగా వైబార్ చూద్దాం, 24 ఇంటూ 2 అంటే 48 వస్తుంది, ప్లస్ ఇక్కడ 2 4 8 కాబట్టి ప్లస్ 8 అంటే 48 ప్లస్ 8 56, 56 డివైడెడ్ బై 30 చేస్తే నాకు 1.86 mm వచ్చింది. ఓకేనా, 1.86 mm. సో అర్థమైంది కదా మీకు కూడా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ ఏదైతే ఉందో ఆ క్వశ్చన్ ఇంకోసారి డ్రా చేయాలా, వదిలేసి రాకూడదు, ఈ క్వశ్చన్ ఇంకోసారి డ్రా చేయాలా. మీరు డ్రా చేసినాక అంటే నీట్గా ఉంటుంది కదా క్వశ్చన్, ఇదంతా తీసేస్తాం. ఇప్పుడు క్వశ్చన్ ప్లెయిన్గా ఇలా ఉంది. ఇలా ఉన్న తర్వాత మీరు ఏం చేయాలంటే ఫైనల్గా ఎక్స్ బార్ వాల్యూ ఎంత వచ్చింది, 3.8, అంటే ఇక్కడ నుంచి యావరేజ్ కింద ఒక సెంటర్ పాయింట్ వేయాలా. అర్థమైందా? సో ఆ సెంటర్ పాయింట్ యొక్క డిస్టెన్స్ రాయాలి మనం ఇట్లా, ఎక్స్ బార్ ఇస్ ఈక్వల్ టు 3.8 అని చెప్పి. అదేవిధంగా వైబార్ ఎంత, 1.86 కదా, సో దీన్ని కూడా ఇట్లా ఒక లైన్ రాసి 1.86 ఈజ్ ఈక్వల్ టు వైబార్ అని మెన్షన్ చేసి రావాలా, ఇలా రౌండ్ అప్ చుట్టి. సో ఖచ్చితంగా మీరు ఆన్సర్లో ఇలా చూపించాలి, అంటే క్వశ్చన్లో మనం ఇలా రాసుకొని డివైడ్ చేసుకుంటాం, మరి ఆన్సర్ వచ్చేటప్పుడు ఈ డయాగ్రామ్ని ఇంకోసారి రిప్రజెంట్ చేసి ఆన్సర్ని అయితే చూపించి రావాలి. అదే క్వశ్చన్లో చూపిద్దండి, మొత్తం క్లమ్స్ అయిపోతుంది. క్లియర్ కదా? సో మనకి 2 సెక్షన్స్ ఇస్తున్నాడు కాబట్టి ఈజీగా అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ 3 సెక్షన్స్ ఇస్తే ఎక్స్ బార్ అనుకోవాలంటే a1x1 plus a2x2 plus a3x3 by a1 plus a2 plus a3. సో క్వశ్చన్లో ఎప్పుడు ప్లస్లే ఉంటాయా, ప్లస్లు కాదు, ఒకసారి మైనస్ కూడా వస్తాయి. అంటే ఒక షేప్ లోపల ఇంకో షేప్ ఉంటాయి కనుక అప్పుడు మైనస్ కూడా వస్తాయి. అవి కూడా మనం ఫర్దర్ వీడియోస్లో చూద్దాము. ఓకేనా, సో వీడియో నచ్చితే ఇంకా మీరు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, సో దట్ మనకి వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. ఎగ్జామ్ దగ్గరలో ఉంది, తర్వాత కొంచెం టఫ్ సబ్జెక్ట్ కదా, వాళ్ళు కూడా పాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. ఓకే,